రాయచోటి మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఇబ్బందులు ఏందంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది మరి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రైనేజీ మొత్తం బ్లాక్ అయిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది గాని శానిటేషన్ సిబ్బంది గాని ఎవరు కూడా దాదాపు సంవత్సరం కాలం నుంచి ఇటువైపు కూడా చూడనటువంటి పరిస్థితి ఇప్పటికే జనాలందరూ కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ చేరడం ద్వారా ఇక్కడ దాని ద్వారా దోమలు రకరకాల దాంతో ఆరోగ్య సమస్యలతో కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఎమ్మెల్యే గారేమో గడప గడపకు తిరుగుతూ ఉన్నారు మరి జగనన్నే మీ నమ్మకం అంటా ఉన్నారు మా నమ్మకం అంటా ఉన్నారు కానీ జనం మాత్రం ఇంతమంది తిప్పలు పడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ లేకపోతే ఇక్కడికి సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ కానీ ఇక్కడ సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా వీళ్ళ పరిస్థితి పట్టించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఓట్లు వేయండి మీ ఓట్లు సీట్లు మాకు కావాలి మీరు మాత్రం ఎంతైనా ఇబ్బందులు పడండి ఏమైనా అయిపోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు నమస్కారం పెట్టి ఓట్లు వేయదామని చెప్పి తప్ప ఇంకా వేరే ఒకటి లేదు కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ఈ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అని మనం గొప్పలు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యం కావడం లేదు ఇందుకు నిదర్శనం ఈ పక్క ఉన్నటువంటి ఈ 4 వార్డులోని ఎందుకంటే నిన్నటి నుంచి మేము సిపిఐ బృందంగా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికక్కడ డ్రైనేజీ బ్లాక్ అయిపోయింది ఎక్కడికి అసలు తాగునీరు రావడం లేదు అందరూ కూడా జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ సంబంధిత అధికారులు మాత్రం దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడే చూస్తున్నాం స్ట్రీట్ లైట్స్ ఎక్కడే కానీ వీధి దీపాలు కూడా వెలగనటువంటి పరిస్థితి కానీ మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తే తప్ప ఈ జనం సమస్యలు ఇల్లు పట్టించుకోరు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వార్డులో 4 వార్డులో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఖచ్చితంగా తొలగించాలా అట్లనే డ్రైనేజ్ అండర్ డ్రైనేజీ వ్యవస్థ మేము రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అంతా కూడా అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పాలకులంతా చెప్పారు.